रोजू राष्ट्र व्याप्त मरी अन्नी हास्पिटल निवेदिक इप्कू राष्ट्र प्रभुत्म चर्यन अवसर ने मरी राष्ट्र प्रभुत् को इधमात्र राजकीय चयकूदनि को मुख्य మనుషుల ప్రాణాలు పోతా ఉంటే కోవిడ్ పైన మరి రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు మరి మంచిది కాదనే విషయాన్ని ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మంత్రులు మరి అనవసరంగా కేంద్ర ప్రభుత్వం పైన నరేంద్ర మోడీ గారి పైన తెలంగాణ కేర వివక్ష దుక్కునారు అన్నటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు. అది ఏ మాత్రం సబబు కాదు. టెక్నికల్ గా కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి అధికారులు ఏ రాష్ట్రంలో ఎన్ని కేసులు వస్తా ఉన్నాయి, ఏ రాష్ట్రంలో ఎంత మంది చనిపోతా ఉన్నారు దానిపైన అసిస్ట్ చేసి ఆ రాష్ట్రానికి కావాల్సినటువంటి వస్తున్నటువంటి ఉత్పత్తులు ఉత్పత్తి అవుతున్నటువంటి ఉత్పత్తులను దృష్టి పెట్టుకున్నది ఆక్సిజన్ కావచ్చు లేకపోతే రెమ్డిసివిర్ కావచ్చు లేక వ్యాక్సినేషన్ కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ పేషెంట్ సంఖ్య ఎంత, చనిపోతున్న వారు ఎంత, ఇక్కడ ఉన్నటువంటి జనాభా ఎంత దీన్ని దృష్టిలో పెట్టుకొని అలాట్మెంట్ చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వివక్షత లేదు. ఇది అనవసరంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇది శవాల మీద పేలాలు ఏర్పునేటువంటి కార్యక్రమం ఏమాత్రం మంచిది కాదు. నేను కేసీఆర్ కుటుంబ సభ్యులను కోరుతా ఉన్నాను అనవసరంగా ప్రతి చిన్న విషయానికి భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు. కష్టకాలంలో ఉన్నాము, ప్రజలకు అందరం కలిసి ధైర్యం చెప్పి ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకంగా తప్పుడు ఆరోపణలు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేయకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది, ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకుంటుంది అనేటువంటి విశ్వాసాన్ని నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఇప్పుడు ఈ హాస్పిటల్ అయితే తరుపు నేను కింగ్ కోటి హాస్పిటల్ విజిట్